అది వెనకరన్న థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే తిరుమలలో ప్లాస్టిక్ నియంత్రించాలి అనే ఒక పెద్ద కార్యక్రమంలో మన తిరుమల నుండే ప్లాస్టిక్ని నియంత్రించడం, తిరుమలని వాతావరణాన్ని కాపాడాలని యువగా చేసినటువంటి పెద్ద ఆలోచన, అది మంచి పెద్ద ఎత్తున మార్పు రావడం చాలా గొప్ప విషయం. అదే తరుణంలో సార్ తీసుకుంటే ఈ గ్రీనరీ చెట్లు పెట్టడం అయితే ఏంటి, సో ఇవన్నీ కూడా సారు చేసిన. అదేవిధంగా బ్యాటరీ కార్ని ఆల్రెడీ సారు ఇక్కడ ఎక్స్పోజ్ చేశారు. ఆల్రెడీ పొల్యూషన్ కంట్రోల్ చేయడానికి బ్యాటరీ కార్లు ఆల్రెడీ ఇక్కడ సార్ ఇచ్చారు. అయితే కూడా సారు స్కూటర్లు కూడా బ్యాటరీ వెహికల్స్ ఉంటే పొల్యూషన్ తగ్గుతుందనే ఉద్దేశంతో వెంటనే సుదర్శన్ వేణు ఎండీ గారికి చెప్పి ఈవో గారు చెప్పిన వెంటనే మా ఎండీ గారు వెంటనే స్పందించి వెంటనే 25 వెహికల్స్ టీవీఎస్ బైక్స్ని తిరుమలకు టెంపుల్కి ఇవ్వడం జరిగింది. సో ఒక బైక్ కాస్ట్ 1,74,000 రూపాయలు ఉంటుంది, సబ్సిడీ 51,000 రూపాయలు పోతే 1,24,000 రూపాయలు. ఆ బైక్స్ కూడా మనం మొబైల్ ఏ విధంగా అయితే ఛార్జ్ చేసుకోవచ్చో ఆ విధంగా మొబైల్ ఛార్జ్ చేసుకోవచ్చు. 100 కిలోమీటర్స్ 3 అవర్స్ ఛార్జ్ చేస్తే 100 కిలోమీటర్స్ తిరగచ్చు. సో ఆ విధంగా తిరుమలలో యాక్చువల్గా మా సారు వేణు శ్రీనివాసన్ సార్ గారు ఇవ్వడం జరిగింది. ఈ టెంపుల్కే కాదు, మన వెంకటగిరి అయితే ఏమి, మన తిరుపతి కింద హాస్పిటల్ అయితే ఏమి, అహోబిలం టెంపుల్కి అయితే ఏమి, అదే అవనరసింహర్ పెద్ద ఎత్తున టెంపుల్ డెవలప్మెంట్ చేయడం జరిగింది. నాట్ ఓన్లీ మన స్టేట్, ఇండియా మొత్తం ఎన్నో స్టేట్లలో చాలా టెంపుల్స్లో, వందలాది టెంపుల్స్లో పెద్ద మనసున్న సారు మన వేణు శ్రీనివాసన్ సారు అన్ని టెంపుల్కు. సో తన వంతు కుడి చేతితో చేస్తే ఎడం చేతికి తెలియకూడదు అనేటువంటి ఒక నినాదంతో సార్ ఎప్పుడు కూడా ఏ ప్రెస్ మీట్ కానీ ఏ మీడియాకి కానీ ఎవరికి కానీ ఎప్పుడు సార్ చేశారనే విషయమే ఎవరికి తెలియదు. కానీ ఇన్ని టెంపుల్స్కి చేస్తున్నారు, మీరు నెట్లో చెక్ చేస్తే తెలుస్తుంది సార్ ఎన్ని వేల టెంపుల్స్ చేస్తున్నారని చెప్పి. సో నమో వెంకటేశాయ సార్కి వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో ఆరోగ్యాలుండి ఇంకా ఎన్నో మంది పేదలు బడుగు బలహీన వర్గాలకి ఎంతోమందికి సహాయం చేయాలని నేను భగవంతుని కోరుకుంటున్నాను. సో ఈవోసారికి ఈ అవకాశం టీవీఎస్ కంపెనీకి ఇచ్చినందుకు ఈవోసారికి మరీ ధన్యవాదాలు, థ్యాంక్స్ మా టీవీఎస్ కంపెనీ తరఫున చైర్మన్ గారి తరఫున చెప్పుకుంటున్నాను. నమో వెంకటేశ్వర.